మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ను సంప్రదించండి. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక ఉమ్మడి సభ అయితే నిర్వహించడం జరిగింది కదా జెండా పేరుతో, మరి అందులో పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ పైన చాలామంది చర్చించుకుంటున్నారు, మరి మీ ఒపీనియన్ ఏంటి? అలాగే ఈ సభకు లోకేష్ గారు రాకపోవడానికి రీజన్ ఏంటి? ఆయన కనబడలేదు మరి ఎక్కడ కూడా. అలాగే సార్ మరి ఇటువైపు చూసుకుంటే హరిరామజోగయ్య గారు వీళ్ళ పట్ల కాస్త అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నా, అంటే చాలా లెటర్లు రాశాను వాళ్ళకు, అన్ని సూచనలు ఇచ్చాను, వాళ్ళు ఏమీ పట్టించుకోవడం లేదు, సరే పోతే పోని నాకేంట్లే అన్నట్టు ఆయన ఇంకో లెటర్ కూడా రాయడం చూస్తున్నాం. మరి ఈ మొత్తాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన? అంటే పవన్ కళ్యాణ్ని లోకేష్ ఎందుకు దూరం చేస్తున్నాడు అన్న టోన్లో, లోకేష్ ఎందుకు రాలేదు, ఒకవేళ ఏదన్నా కోపంతో రాలేదా అలిగాడా, ఇలాంటి కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కానీ లోకేష్ రాకపోవడానికి అంటే అతను చాలా ఇంటర్వ్యూలో చెప్తూనే ఉన్నాడు స్పష్టంగా, పవన్ కళ్యాణ్ గారు మేము కలిసి ప్రయాణం చేస్తాము ఇవన్నీ మాట్లాడుతూనే ఉన్నాడు ఆయన. అవును. కాకపోతే నిన్న సభకి రాకపోవడానికి ఏదో ప్రత్యేకమైన కారణం ఏదో ఉండుంటుంది, వ్యక్తిగత కారణం ఏదో ఉండుంటుంది, వారి తండ్రి గారు ఉన్నారు కాబట్టి అవాయిడ్ చేసి కూడా ఉండొచ్చు. పైగా తాడేపల్లిగూడెంలో జరిగిన సభ మంగళగిరి ఏరియాలో కాదు కాబట్టి అని కూడా తను తప్పుకుని ఉండొచ్చు. నాయకులు మాట్లాడుతున్నారు. రెండోది జెండా ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అని అంటున్నారు కాబట్టి పొత్తుని జనంలోకి తీసుకెళ్ళటం కోసం లక్ష్యంగా పెట్టినటువంటి మీటింగ్ అది. కాబట్టి ఈ మీటింగ్లో వాళ్ళ ఉపన్యాసాలకే సరిపోతుంది, మనం ఎందుకు అనే ఉద్దేశంతో వచ్చి ఉండడు ఆయన. అయితే పవన్ కళ్యాణ్ని బ్యాలెన్స్ చేయడానికి నందమూరి బాలకృష్ణని స్టేజ్ మీద మెరిపించారు, ఇది వాస్తవం. అయితే లోకేష్ రాకపోవడానికి ఏమిటి కారణం అనే పద్ధతిలో అలిగుంటాడా అని మాట్లాడుతున్నారు. కానీ ఆయనకి చిన్న ఒక చిన్న ప్రాబ్లం ఉంది పవన్ కళ్యాణ్తో. అదేంటంటే నిజానికి లోకేష్ పాలిటే విలన్ పవన్ కళ్యాణ్ ఒక రకంగా. ఓకే. జగన్తో పవన్ కళ్యాణ్కి ఎందుకు వైరం? ఎందుకు వైరం ఎందుకని అడుగుతున్నా అంటే జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తిట్టాడు ఈయన. ఇప్పుడు జనరల్గా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ జట్టుకట్టాలి. అవును. కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని అప్పుడు తిట్టేవాడు ఈయన, ఎందుకంటే వాళ్ళతో టైఅప్లో ఉన్నాడు ఒక దశలో. ఓకే. 2014 ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి వెళ్ళినాయి, జనసేన, బీజేపీ, తెలుగుదేశం. కాబట్టి ఆ సంఘటనలో ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని విమర్శించుంటాడు. ఓకే. కానీ చివరిలో అందులోంచి బయటకు వచ్చేసాడు ఈయన. బయటకు వచ్చి చంద్రబాబుని, లోకేష్ని తిట్టడమే పనిగా పెట్టుకుని విమర్శించాడు. ఆ విమర్శించే రోజుల్లో కూడా ఆయన చంద్రబాబుని, లోకేష్ని విమర్శిస్తూ జగన్మోహన్ రెడ్డిని కూడా విమర్శించేవాడు. విమర్శిస్తూ వీళ్ళ ముగ్గురిని కలిపి రాజకీయ అవినీతి పరులు అనే కేటగిరీలో వేసి తిట్టేవాడు. ఓకే. ఎవరిని? చంద్రబాబుని, లోకేష్ని, జగన్ని ఒకే కేటగిరీలో వేసి రాజకీయం అంటే ఇంత అవినీతిమయమా అనేది వీళ్ళని చూస్తే నాకు అర్థమైంది. వీళ్ళని చూసి భయపడుతున్నాను నేను. ఆయన అలా తినేశాడు, ఈయన ఇలా తినేశాడు, రాజశేఖర రెడ్డి గారిని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఇలా తినేశాడు అని ముగ్గురిని ఒక ఘాటన కట్టి తిట్టాడు ఈయన. తిట్టి ఎందుకు చంద్రబాబుతో మళ్ళీ కలిశాడు? ఎందుకు జగన్ అప్పటి నుంచి కంటిన్యూస్గా తిడుతున్నాడు పవన్ కళ్యాణ్ అనేది చూస్తే జగన్మోహన్ రెడ్డి అంటే ఎక్కడో ఈర్ష్య ఉంది తనకి అనేది అనిపిస్తుంది. ఎక్కడ చెడు ఉంటుంది, ఏదో సినిమా టికెట్ల పెంపు గురించి ఏదో మాట్లాడుతున్నారు, కానీ అది కాదు. ఓకే. ఈ సినిమా టికెట్ల పెంపు వ్యవహారం ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన గొడవ. అవును. లాయర్ వకీల్ సాబ్ అనే సినిమా అప్పుడు ఆయన ఒక సినిమా ఈవెంట్లో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. టికెట్ల గురించి నీకెందుకు, సినిమా అంటే నీకు తెలుసా, ఇది క్రియేటివ్ ఫీల్డ్, ఇలా రకరకాలుగా ఆయన మీద దాడి చేశాడు. ఓకే. కానీ దానికంటే ముందే ఫ్రమ్ ది బిగినింగ్ జగన్ అంటే వ్యతిరేకం ఉంది ఆయనకి. ఎప్పటి నుంచి 2014 మొదటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగిన క్షణం నుంచి, ప్రారంభమైన క్షణం నుంచి, దానికంటే ముందు సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతున్నటువంటి రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేస్తూనే ఉన్నాడు.
అలాగే ఈయన ప్రజారాజ్యం పార్టీ యూత్ విభాగం అవును యువరాజ్యం నాయకుడిగా ఉండగా పంచలు ఊరదీసి పరిగెట్టిస్తామని వైఎస్ రాజశేఖర రెడ్డిని రోసయ్యని ఉద్దేశించి మాట్లాడాడు. ఆ టైంలో రాజశేఖర రెడ్డిని టార్గెట్ చేశాడు, పంచలు ఊరదీసి పరిగెట్టిస్తాం అనే మాట పంచలు కట్టుకునేవాళ్ళు వాళ్ళిద్దరే కనిపించేవాళ్ళు అప్పుడు అసెంబ్లీలో. తులసిరెడ్డి గారు కూడా కట్టేవాడు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఓకే సరే, ఎవరిని పంచలు ఊరదీస్తారు? పంచలు కట్టేవాళ్ళు ఎక్కువ మంది కాంగ్రెస్లో ఉండేవాళ్ళు, కాంగ్రెస్ను టార్గెట్ చేశాడు వైఎస్సీఎం. అప్పుడు అప్పటి నుంచి ఈ గొడవ ఉందా అనేది ఒకటి. దీనికంటే కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టడం, పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడం, పార్టీ పెట్టాలనే ఆలోచన చేయటం, ఇదంతా కూడా ఒకేసారి మొదలైంది. మొదటి ఎన్నిక వీళ్ళిద్దరూ కలిసే కంటెస్ట్ చేశారు. అంటే అంతకుముందు ఉప ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సీట్లు గెలిచాడు, ఆ గొడవ వేరు. కానీ సీరియస్గా మొదటి పెద్ద ఎన్నికలో కంటెస్ట్ చేసింది ఇద్దరూ ఒకేసారి. ఆ ఎన్నికలో ఆయన కంటెస్ట్ చేయలా, జగన్మోహన్ రెడ్డి కంటెస్ట్ చేశాడు ఎటువంటి పొత్తులు లేకుండా సింగిల్గా. కానీ పవన్ కళ్యాణ్ పోటీ చేయకుండా ప్రచారం చేశాడు బీజేపీ తెలుగుదేశం పార్టీలకి, చేస్తే వాళ్ళు గెలిచారు. గెలిచాం మేము అని చెప్పి చాలా విజయోత్సాహంతో జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేశాడు. కంపారిటివ్గా వాళ్ళిద్దరితో పోలిస్తాయి. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో తను సీరియస్గా పోటీ చేసిన మొదటి ఎన్నిక అది, ఇద్దరికి రెండో ఎన్నిక అది. ఆ ఎన్నికలో ఈయన అధికారంలోకి వచ్చేసాడు. అక్కడ కడుపు మంట ఏమిటి? మొదటి ఎన్నికప్పుడు మనం ప్రచారం చేస్తే టీడీపీ బీజేపీ స్థానాలు గెలిచి వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు, ఇతను గణనీయమైనటువంటి స్థానాలతో అసెంబ్లీలోకి వచ్చాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అతనికేమీ ప్రజాకర్షణ లేదు, తనలాగా హీరో కాదు. తనులాగా పిలుపునిస్తే కొన్ని కోట్ల మంది జనాలు అలా మొబిలైజ్ చేసే పరిస్థితి కాదు. కేవలం తండ్రి సింపతితో ఓదార్పు యాత్రతో నాయకుడిగా ఎదిగిన వాడికి ఇంత రెస్పాన్స్ ఎలా వచ్చింది అనే దగ్గర ఒక చిన్న అంటే పోటీలో ఉండగా తన్ని క్రాస్ చేసి ముందుకెళ్ళినట్టుగా ఫీల్ అయి ఉంటాడు. ఫీల్ అయి దాడి మొదలుపెట్టాడు. అవును. ఎప్పుడైతే రెండో ఎన్నికలు గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడో అది కొంచెం పెరిగింది. పైగా తను పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయి ఒక చోట ఒక సీటు మాత్రమే గెలిచింది జనసేన. ఆ గెలిచిన ఒక సీటు కూడా వెళ్ళిపోయి వైఎస్ఆర్సీపీలోనే చేరింది. దీంతో మరింత కడుపు మంట. ఈ కడుపు మంట కొద్దీ జగన్ని గెంటేయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ అని చెప్పి తనే లీడ్ తీసుకుని వీళ్ళందరినీ కలిపినట్టుగా తను అభినయిస్తున్నాడు. అవును. ఈ ఓవర్ యాక్షన్ చాలామందికి నచ్చటం లేదు. ఇది ఒక గొడవ. రెండోది ఆయనకు బీజేపీతో సంబంధాలు ఉన్నాయి, సత్సంబంధాలు ఉన్నాయి. వాళ్ళకి ఏజెంట్గా ఉన్నాడు ఆయన. ఎన్డీఏలో భాగస్వామి, ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూ వాళ్ళు చెప్పకుండా వచ్చేసినట్టుగా ఏదో ఆవేశంగా వచ్చినట్టు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. తెలంగాణలోనేమో తెలుగుదేశం ప్రస్తావన లేకుండా బీజేపీతో కలిసి పోటీ చేశాడు పొత్తు పెట్టుకుని. ఏపీలోనేమో టీడీపీతో పొత్తు అంతకుముందే అనౌన్స్ చేసి ఉన్నాడు, అయినప్పటికీ వాళ్ళు పట్టించుకోలేదు. ఇవన్నీ చూస్తే బీజేపీ ఇతన్ని వాడుతోంది అంటే ఇతను బీజేపీకి ఒక రకంగా అమ్ముడుపోయడం. ప్యాకేజ్ అనేది చంద్రబాబు నుంచి ముడుతోంది అంటారు ప్యాకేజ్ ఇస్తారని. అవును. దీనికంటే కూడా అతనికి బీజేపీ నుంచి మేజర్ ప్యాకేజ్ ఉందేమో అనే డౌట్ వస్తుంది ఈ వ్యవహారం అంతా చూస్తే. అందుకని తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవటం అనేది బీజేపీ వ్యూహంలో భాగంగానే పవన్ కళ్యాణ్ చేసుంటాడు అనేది అర్థమవుతుంది ఇదంతా చూస్తే. ఓకే. కాబట్టి తెలుగుదేశం పార్టీతో ఆయన పొత్తు పెట్టుకోవడం వలన నష్టపోయింది ఎవరంటే లోకేష్. ఇది ఈ అరెస్టు జరగకపోతే అంటే మొదటి విలనేమో జగన్ లోకేష్ విషయంలో. లోకేష్ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకున్న మొదటి విలన్ జగన్మోహన్ రెడ్డి అయితే రెండో విలన్ పవన్ కళ్యాణ్. తన తండ్రిని అరెస్ట్ చేయకుండా ఎన్నికలు ప్లెయిన్గా జరిగి తెలుగుదేశం పార్టీ బెటర్ రిజల్ట్ సాధించుంటే నిర్మోహమాటంగా లోకేష్ను ముఖ్యమంత్రిగా ప్రకటించి ఆయన ఒక పెద్ద మనిషిగా పార్టీని గైడ్ చేస్తూ ఉండిపోయేవాడు. అవును. ధృతరాష్ట్రుడిలా ఆయన, దుర్యోధనుడిగా ఈయన, ఆయన అలా కూర్చుని ఈయన పరిపాలన సాగిస్తూ అలా అద్భుతమైనటువంటి ఒక సన్నివేశాన్ని చూసేవాళ్ళం. కానీ ఎప్పుడైతే చంద్రబాబు అరెస్ట్ అయ్యాడో
పవన్ కళ్యాణ్ వచ్చి మద్దతు ప్రకటించాడు, సీన్ మారింది. అవును, సీన్ మారి పవన్ కళ్యాణ్ అనే వాడు మేజర్ ఫిగర్గా ఆవిర్భవించాడు. అక్కడ చంద్రబాబు తర్వాత అతనే, చంద్రబాబుకి లోకేష్కి మధ్య ఒక కొత్త ఫిగర్ వచ్చి నిలబడింది. దాన్ని దాటి యువతలకి రావడం లోకేష్ వల్ల కాదు, లోకేష్ని లాక్కు రావడం చంద్రబాబు వల్ల కూడా కాదు. అందుకని నేను ముఖ్యమంత్రిని కావాలని అనుకోవడం లేదు ఈ ఏజ్లో అని కనుక చంద్రబాబు అంటే అనివార్యంగా పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిని చేయాలి, అది ఇష్టం లేదు వాళ్ళకి. అవును, అది ఇష్టం లేదు కాబట్టి చచ్చినట్టు తనే ముఖ్యమంత్రి అవ్వాలి. ఆ విషయాన్ని లోకేష్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, ఒకవేళ మీ కూటమి గెలిస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అంటే ఆయనే ఉన్నారు కదా ఆయన అన్నాడు, చాలా క్యాజువల్గా, చాలా కోపంగా, చిరాగ్గా. కోపము కంటే కూడా చిరాకు కనిపించింది, ఆయన ఉన్నాడు కదా, ఆయన ఉండగా ఇంకెవరు అవుతారు, ఆయనే అవుతాడు అంటాడు. అంటే తండ్రి పేరు చెప్పడానికి కూడా ఇబ్బంది పడేంత చిరాకు కలిగింది ఆ ప్రశ్న అతనికి కలిగించింది. ఆ చిరాకులో నుంచి మాట్లాడిన మాట అది. ఆ చిరాకు కలగడానికి కారణం పవన్ కళ్యాణ్ ఒకటి, పవన్ కళ్యాణ్ రెండు, A1 అక్యూజ్డ్ నెంబర్ 1 ఏమో జగన్ అరెస్ట్ చేసినందుకు, చంద్రబాబును అరెస్ట్ చేసి అతను అరెస్ట్ చేయడం వల్ల పవన్ కళ్యాణ్ ఇందులోకి ప్రవేశించాడు త్రూ బీజేపీ. బీజేపీ వలన ప్రవేశించాడు కాబట్టి అతన్ని పీకలేరు, అతన్ని కదిలించలేరు. బీజేపీతో ఏదో మేరకు లోపాయికారి ఒప్పందం పెట్టుకోవాలని చాలా కాలం నుంచి వెంపర్లాడుతున్నాడు కాబట్టి చంద్రబాబు అతన్ని పీకలేడు. అందుకని ఆయన దృష్టిలో, లోకేష్ దృష్టిలో వీళ్ళిద్దరూ విలన్లు కాబట్టి పవన్ కళ్యాణ్ ఉన్న వేదిక మీద మళ్ళీ మనం ఎందుకులే, ఎట్లాగూ ఆయన పూసుకు తిరుగుతున్నాడు, ఆయన అనే మాట ఆయనే వాడాడు కాబట్టి ఆయనే మాట్లాడుకుంటాడు, మనకెందుకు ఈ గోళ అనే ఉద్దేశంతో వచ్చి ఉండకపోవచ్చు. రావాలనే అనిపించినప్పటికీ వద్దులే అని తన్ని తాను సముదాయించుకుని ఆగిపోయి ఉండొచ్చు. ఇది ఆయన రాకపోవడానికి కారణాల్లో ఒకటి, మేజర్ కారణమని నేను అనుకుంటున్నాను.